ఇజ్రాయెల్పై ఇరాన్ వందలాది క్షిపణులతో దాడి చేసింది, వాళ్ళ రాజధాని మీద టెల్ యూ మీద దాడి చేసింది. దీనివల్ల చాలా వరకు ఆపగలిగింది ఇజ్రాయెలు. కానీ కొన్ని క్షిపణులు మాత్రం అక్కడ పడినాయి. ఇజ్రాయెల్ అంతటా సైరన్లు మోగాయి. వాళ్ళు కొంత బంకర్లో దాంకున్నారు. కానీ ఇప్పుడు పెద్ద యుద్ధంగా బిగినైపోయింది. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం మొత్తం బిగినైపోయినట్టే లెక్క. ఇంచుమించుగా అమెరికా వార్నింగ్ ఇచ్చింది ఇరాన్కి, నువ్వు దాడి చేయబాక అని చెప్పి. అయినా కూడా లెక్క చేయకుండా వాళ్ళు దాడి చేశారు ఇజ్రాయెల్ మీద. దీనివల్ల మనకేం తెలుస్తుందంటే పెద్ద యుద్ధం బిగినైపోయింది. ఇప్పుడు ఇరాన్ అంత ధైర్యంగా దాడి చేసిందంటే దాని వెనకాల రష్యా ఉండొచ్చు. రష్యా సపోర్ట్తోనే దాడి చేసిందా? ఇప్పుడు ఇజ్రాయెల్కి ఎట్టా అమెరికా సపోర్ట్ చేస్తుంది అంటే చిన్నంగా ప్రపంచ యుద్ధం సైడ్కి దారితీస్తుందా? ఇంత పెద్ద యుద్ధం అయితే అనేక రకాల లక్షల మందికి ఇబ్బంది అవుద్ది. అంటే ఆహారము, నీరు అన్నీ కూడా ఇబ్బంది అవుతాయి. ప్రజలందరికీ ట్రాన్స్పోర్ట్ దెబ్బతింటుంది. ఇలా అనేక రకాలుగా ప్రపంచ యుద్ధం బిగినైందంటే మానవాళికి చాలా నష్టం అవుద్ది. ఇప్పుడు చాలామంది అణు వస్త్రాలు ఉన్నాయి, చాలా రకాల అస్త్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఇరాన్ కూడా ఇజ్రాయెల్ మీద ప్రయోగించిన దానిలో నిషేధించినట్టు కూడా ప్రయోగించారు. అలా వాళ్ళ మీద ప్రయోగిస్తే వాళ్ళు గమ్ముకుంటారు. ఇజ్రాయెల్ వాళ్ళు మొదలే చాలా అగ్రెసివ్గా పోతారు. అట్లాంటప్పుడు ఇరాన్ మీద వాళ్ళు భీకరంగా దాడులు చేస్తే ఇది పెద్ద యుద్ధంగా తయారైతే ప్రపంచానికి చాలా నష్టం. మొదలే ఇరాన్ వీళ్ళ మాదిరి చేయడం అనేది చాలా తప్పైన విషయం. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ ఇద్దరు యుద్ధం చేస్తుంటేనే ప్రపంచానికి ఆహార సమస్య, అనేక రకాల సమస్య, రష్యను ఇబ్బందులు వస్తున్నాయి. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ ఇద్దరు వారికి యుద్ధం మొదలు పెడితే రెండు దేశాల మధ్య యుద్ధం ఇది. రెండు దేశాల మధ్యది కాకుండా రెండు గ్రూపులుగా విభజించబడుతుంది ప్రపంచము. కొన్ని చైనా, రష్యా అన్నీ ఇరాన్ సైడ్ నిలబడతాయి. అమెరికా దాని మిత్ర దేశాలన్నీ ఇజ్రాయెల్ సైడ్ నిలబడతాయి. అంటే ప్రపంచం రెండుగా చీలిపోతుంది. అప్పుడు భారతదేశం ఏం చేయాలి? భారతదేశం రెండు కంట్రీస్కి, ఈ సైడ్ ఈ గ్రూప్కి ఆ గ్రూప్కి ముఖ్యమైన దేశమేను ఇండియా. ఇప్పుడు మనం న్యూట్రల్గా ఉండాలంటే చాలా కష్టం అవుద్ది. అప్పుడు ఇండియాకు కూడా ఇబ్బంది అవుతుంది. మన ఇండియన్సు ఇజ్రాయెల్లో చాలామంది జాబ్ చేస్తున్నారు, వర్క్ చేస్తున్నారు. వాళ్ళందరినీ ఇండియా వాళ్ళు అలర్ట్గా ఉండండి, మీరు ఎక్కడ తిరగబాకండి, బయట బంకర్లలోనే ఉండండి ఇబ్బంది వచ్చినప్పుడు అని చెప్పి మనకు తెలియజేశారు. అలా ఏదైనా ప్రపంచంలో ఒక విషయం జరిగినప్పుడు అన్ని విషయాలు అందరి మీద ఎఫెక్ట్ అవుతాయి. ఇప్పుడు జాబులు మొదలై రష్యన్ వల్ల ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఉన్నారు. చాలామందికి జాబులు రావడం లేదు, ఇబ్బంది పడుతున్నారు. ఇలా యుద్ధాలు మళ్ళీ బిగినైతే అనేక రకాలుగా స్టాక్ మార్కెట్లు డౌన్ అవుతాయి, బంగారు పెరుగుతుంది. ఇలా అనేక రకాల ప్రపంచం మీద అనేక రకాలుగా ఇబ్బంది పడుతుంది. సామాన్యుల మేము మనకేముందిలే, మన ఆడాడి యుద్ధాలు జరుగుతాయి, వాళ్ళు కొట్టుకుంటారని చెప్పి మనం అనుకుంటాము. ఇప్పుడు డీజిల్ పెట్రోల్ రేటు పెరిగినా కూడా కనీసం ప్రతి ఒక్కటి మీద పడిపోద్ది కదా ఇబ్బంది. అలా అనేక రకాలుగా ఈ ఇజ్రాయెల్ వాళ్ళు ఎంతవరకు దాడి చేసినప్పటికీ చుట్టుపక్కల ఉండే తీవ్రవాదులందరినీ వాళ్ళని చంపినారని చెప్పని కోపానికి ఈ ఇరాన్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్గా యుద్ధానికి దిగారు. అంటే వీళ్ళందరినీ ఎక్కదోలితే ఇజ్రాయెల్ని బాగా దెబ్బతీస్తారని ఊహించింది ఇరాను. అలా కాకుండా ఇజ్రాయెల్ అగ్రెసివ్గా అందరినీ దెబ్బకొట్టిన దానివల్ల ఇరాన్ ఇప్పుడు డైరెక్ట్గా యుద్ధానికి దిగింది. కానీ దాని పరిణామాలు ఏంది? ఇజ్రాయెల్ మళ్ళీ రిటాలియేట్ అయితే పరిస్థితి ఎలా ఉంటుంది?